కుమారి 21F వి ఆల్ నో అసలు ఎంత క్రేజీగా ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ ఆ పాటలు కానీ అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అండర్ కరెంట్గా పాస్ చేసిన ఒక మంచి ఆలోచింపజేసే ఒక మెసేజ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ ఇన్ దట్ ఫిల్మ్. అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత ఇన్నేళ్ళ అదేం లేదండి. యాక్చువల్లీ సుకుమార్ గారి దగ్గర రైటింగ్ టీంలో నేను ఎప్పుడూ ఉంటాను. సో ఆయనతో పాటు ఎప్పుడు ట్రావెల్ అవుతుంటాను. ఆయన ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళలో నేను కూడా ఒకరిని. అవును, కుమారి అయిపోయింది, అయిపోయిన తర్వాత ఈ కథ అనుకున్నాం. ఈ కథ అనుకుని ఇంకా దీన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఆయన రంగస్థలం అని వర్క్ స్టార్ట్ చేశారు. అది ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే, ఎందుకో అందులో నేను కూడా ఒక చిన్న పార్ట్లు అయితే దాంట్లో నేను కూడా ఒక రైటింగ్లో వెళ్దామని వెళ్ళి అక్కడ రంగస్థలంతో ఆయనతో పాటు ట్రావెల్ చేశాను. దానివల్ల కొంత టైం పెట్టుకున్నాను. ఆ తర్వాత అది అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ చేసే దాంట్లో మళ్ళీ వెంటనే పుష్ప స్టార్ట్ అయింది. అంటే మెయిన్ ఏంటంటే సుకుమార్ గారి దగ్గర ఏంటంటే ఆయన ఒక ఆయన దగ్గర ఎడిక్ట్ అయిపోతారు అన్నమాట. సో ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే అంటే ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ క్రియేటివిటీ. సో అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు నేను ఏదో ఒక కొత్త లెసన్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఇట్స్ వెరీ ఎంజాయబుల్ అండి. అంటే ఎస్పెషల్లీ సుకుమార్ గారి గురించి ఆయన ఎట్లాగో చెప్తారు, బట్ నేను చూసింది ఏంటంటే వెన్ యూఆర్ వర్కింగ్ విత్ సచ్ పీపుల్ కదా, మంచి మంచి అంటే డీప్ డెప్త్లోకి వెళ్తారు. అంటే ఇప్పుడు బేసికల్గా ఒక అనాలిసిస్ ఉంటుంది అండి, ఏ విషయం పట్ల అన్నా సరే, ఏ దేని పట్ల ఒక అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ ఎంత డేంజర్ అంటే అనాలిసిస్ స్లోగా మిమ్మల్ని రీసెర్చ్ సైడ్ తీసుకెళ్తాయి. రీసెర్చ్ ఇంకెంత డేంజర్ అంటే రీసెర్చ్ వన్స్ మీరు రీసెర్చ్లోకి వెళ్ళినట్టే కంప్లీట్గా మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అప్పుడు కెరియర్ ఉండదు, ఫ్యామిలీ ఉండదు, లైఫ్ ఉండదు అసలు. అంటే ఎందుకంటే బికాస్ అంత ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన అంత రీసెర్చ్ చేసి అంత అనాలిసిస్, అది తెలియకుండా అలవాటు అయిపోయినారు. సో ప్రాసెస్ ప్రాసెస్ ఎంజాయ్ చేయడంలోనే వెళ్ళింది. బట్ స్టిల్ నాకు ఆయన పాపం ఫస్ట్ నుంచి చెప్పారు. ఆయన నాకు మొత్తం 5 కథలు ఇచ్చారు. ఓకే, 5 కథలు ఇచ్చి నీ ఇష్టం రా, నీకు నువ్వు ఏ కథ ఎలా చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. సో ఫస్ట్ కథ నేను కుమార్ 21 సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెకండ్ కథ వచ్చి 18 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఎగ్జాగరేట్ చేయట్లేదండి, నాకు ఒక యాక్షన్ స్టోరీ ఇచ్చారు ఆయన, నేను నెక్స్ట్ చేయబోతున్నాను. అసలు అలాంటి యాక్షన్ స్టోరీ మీరు ఊహించను మాట. అంటే ఎంత ఎంత ఎలాంటి కథ అంటే అది లేదా కథ ఎలాంటి కథ అంటే అండి ఆ కథ కథ నేను చెప్తాను. ఆ కథ అండి ఆయన నాకు ఐడియా ఇచ్చారు. వర్క్ చేసాం, రాసేసాం, అయిపోయిన తర్వాత నన్ను సుకుమార్ గారు అడిగారు ఒకసారి, అరే తమ్ముడు అప్పుడు నీకు ఆ కథ చెప్పాను కదా, అది ఇస్తా, అది అది ఇచ్చారు అప్పుడు చేసుకున్నానంటే నేను ఏమన్నాను ఆయన కదా, ఆయనకి ఏమన్నాను నేను. అంటే అంత సాలిడ్ స్టోరీ అంటే యాక్షన్లో ఊహించరు అలాంటి, అంటే యాక్షన్లో కూడా ఇలాంటి యాక్షన్ స్టోరీ ఉంటుందని ఊహించినప్పుడు అది కూడా ఆయన హార్డ్లీ ఫైవ్ మినిట్స్ మేము అనుకున్న షో నుంచి మణికొండ ఏదో చిన్న పని మీద వెళ్తారు, ఇద్దరు వెళ్తున్న దారిలో చెప్పింది. అండ్ అది హై ఆక్టేన్ స్టోరీ ఇవన్నీ చెప్తారు యాక్షన్లో, కాదండి యాక్షన్ స్టోరీ అలాంటిది ఎవరు చూడలేదు. విచ్ ఐఎమ్ గోయింగ్ టు డూ నెక్స్ట్, నేను నెక్స్ట్ ఆ నెక్స్ట్ చేయబోయే కథ దాన్ని మొత్తం అంతా రెడీ పెట్టుకున్నాను అనమాట. వీఆర్ లైక్ అంటే అది చెప్తుంటే నాకు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఎందుకంటే నేను సుకుమార్ గారు కదా, సుకుమార్ గారికి ఇవ్వని కథ ఏదంటే అది నా దగ్గరే ఉంది. అది కూడా సాలిడ్ యాక్షన్ స్టోరీ. ఆయన అడిగినా ఇవ్వని కథ ఇవ్వని ఆయన ఇప్పటికి అంటారు. ఆయన ఇప్పటికి అంటారు ఏంటంటే దాంట్లో నేను ఐడియా చెప్తే మా సూపర్ కథ లేదు తమ్ముడు అంటాడు. అన్నయ్య అసలు చూడకున్నా ఇంకా నేను ఇలా తిరగను కూడా తిరగను, నేను ఆ కథ టాపిక్ కోసం ఆయనకు తిరగను, నేను నాకు అసలు దాని